హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక స్పెషల్ స్టోరీ అండి. ఎస్, మీరు రివ్యూ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే రివ్యూ వీడియో కూడా వస్తుంది, కొంచెం లేట్గా వస్తుంది. ఇది ఎందుకో ఇంపార్టెంట్ అనిపించి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఎస్, ఈ పర్టికులర్ వీడియో అంతా చూశాక కమెంట్ చేయండి, ఓకేనా? సో ముందుగానే మీరేదో ఊహించి ఊహల్లో తేలి కమెంట్ చేయకుండా అంతా అయిపోయాక ఎస్ అంటే ఏదన్నా క్రిటిసిజం ఉంటే నేను తీసేసుకుంటా, రైట్? బిగ్ బాస్ ఆడే ఆటలో ఈ ముగ్గురులో ఒకరి వీక్ బలి అవుతున్నారా? ఆ ముగ్గురు ఎవరెవరంటే అర్జున్, యావార్ అండ్ గౌతమ్. సో యావార్కి భయంకరమైన పర్సంటేజ్ ఉంది. మా యావార్ని ఎందుకు పెట్టామని యావార్ ఫ్యాన్స్ అనుకోవద్దు. సో పరిస్థితులు అట్లున్నాయి. నేను అన్ని డాట్స్ కలిపి చివరికి కంక్లూజన్ తెస్తాను. సో మీకు దానికి అర్థమైంది అసలు నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది, ఓకేనా? దానికంటే నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే? ఈ వీక్ సి 6 అబ్బాయిలు ఉన్నారు, 4 అమ్మాయిలు ఉన్నారు. యావర్ టెన్షన్ పడుతున్నాడు. యావర్ టెన్షన్లో కూడా అర్థం ఉంది, ఓకేనా? దానికి తోడు బిగ్ బాస్ బడా ప్లాన్ ఉంది. అసలు ఎంత ప్లాన్ అంటే అయింది అబ్బో. సో ఈ 6లో ముగ్గురినే ఎందుకు పెట్టారంటే శివాజీ వెళ్ళరబ్బా, ప్రశాంత్ వెళ్ళరబ్బా, అమరు వెళ్ళరబ్బా. వాళ్ళు టాపర్స్ ఆఫ్ ద బ్యాచ్ సీజన్ 7కి. సో ఎలాగూ వీళ్ళ ముగ్గురులోనే ఒకరిని తీయాల్సి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఎందుకు ఉంటుంది? ఇక్కడ చూడండి, శోభాని సేవ్ చేసే ప్రాసెస్లో వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. డబల్ ప్రాసెస్ అనేది దీంట్లో. సో బిగ్ బాస్ మీరు గమనిస్తే ఓటింగ్ పరంగా తేడా చేయడు, ఎందుకంటే ఓటింగ్ ఖచ్చితంగా అది లెక్క ప్రకారం వెళ్ళింది. ఖచ్చితంగా ఒక వీక్ ఎలిమినేట్ అయ్యారంటే వాళ్ళకి ఓటింగ్ తక్కువ ఉన్నట్టే. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది క్లియర్. కాకపోతే ఓటింగ్ని ప్రభావితం చేసే అంశాలని ఆయన చేతిలో ఉంటాయి. ఎడిటింగ్ మార్చటాలు, లైక్ ఒకరిని బ్యాడ్ చేయటాలు, ఒకరిని గుడ్ చేయటాలు, ఇవన్నీ. సో అవి చేసినా కానీ ఓటింగ్ పడిందనుకో ఆయన ఏం చేయలేడు, నిస్సంకోచంగా ఆయన వాళ్ళకి ఇచ్చేయటమే. సో ఇటువంటి వాడతాడు అనమాట, ఇటువంటి టెక్నిక్స్ వాడతాడు ఈ ప్రాసెస్లో. ఈ వీక్ వాడబోతున్న టెక్నిక్ ఏంటంటే మీరు క్లియర్గా గమనించండి, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే అశ్విని వెళ్ళే పని అయితే అశ్వినితో పాటు ఇంకొకరు వెళ్ళాలంటే ఇంకొక లేడీ వెళ్తుందా, జెంటే వెళ్ళాలిగా. ఆ జెంట్ ఎవరు వెళ్తారు, ఓకే? ఇది ఇవన్నీ డబుల్ ఎలిమినేషన్ ఉంటే. సో ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. అంటే నాగార్జున సార్ ఊరికి అన్నాడు కానీ అయ్యే ఉండదు అనుకున్నప్పుడు మనం ఎక్కువ మంది ఏమనుకుంటే దానికి ఉల్టా పుల్టాగా వాళ్ళు చేస్తారు. రీజన్ ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ వీక్ రతికా సేవ్ అయితే అబ్బా బిగ్ బాస్కి రతిక, బిగ్ బాస్కి రతిక అంటే ఎంత ఇష్టం రా అనుకుంటాం. నిజంగా రతిక ముద్దు బిడ్డే బిగినింగ్ ఆఫ్ ది వీక్స్లో, సీజన్ బిగినింగ్స్లో కొంచెం బాగానే ఉంది. కానీ యాక్చువల్గా బిగ్ బాస్ ఉండాలని కోరుకునే శోభాని అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను ఎలానే చెప్తా చూడండి, శోభా కోసమే బలేవాళ్ళు ముగ్గురులో. ఎందుకు అనిపించిందంటే నీకు ప్రీవియస్ రౌండ్స్ అన్నీ చూడండి, శోభా చాలాసార్లు నీకు దీంట్లోకి వస్తుంది, లాస్ట్ రౌండ్లోకి వస్తుంది. లాస్ట్ రౌండ్లోకి వచ్చినా ఎలిమినేట్ అవ్వదు. సో అంటే ఏదో ఒకటి దానికి ముందు ఆమెకి అనుగుణమైన ఫుటేజ్ ఇవ్వటమో ఫేవర్గా ఇవ్వటమో అట్లా కొంచెం ఇదైంది. లాస్ట్ వీక్ వస్తే ఇక్కడ చూడండి, తెలివిగా గౌతమ్ని అశ్వినిని పెట్టి లాస్ట్ రౌండ్లో శోభాని ముందు పెట్టాడు. కానీ ఓటింగ్ దానికి డిఫరెంట్గా ఉందని అన్ని అన్అఫీషియల్ పోల్స్ ఏంది, అఫీషియల్ పోల్స్ ఏంది, అన్ని పోల్స్ చదువుతున్నాయి శోభా విషయంలో. పోనీ గౌతమ్ అశ్వినిలో వీళ్ళిద్దరిలో నో ఎలిమినేషన్ అని చెప్పి, నో ఎలిమినేషన్ అని చెప్పి ఎవరికి తక్కువ ఓట్లు వచ్చినాయి అని ఎందుకు చెప్పలేకపోయాడు? అంటే ఆ తక్కువ వచ్చిన ఓట్లు వీళ్ళిద్దరు కాకుండా ఆమె కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు, ఓకేనా? ఉండొచ్చు, ఛాన్స్ ఉండొచ్చు. మోర్ ఓవర్ సో ఇక్కడ చూడండి, చాలాసార్లు ఆ అమ్మాయి అలా మిస్ అయింది. అలా ఒక్కసారి లాస్ట్ దాకా వచ్చిపోతుంది, వచ్చినప్పుడేమో పాజిటివ్ ఫుటేజ్ ఇస్తాడు, నిన్న దానికేమో నో ఎలిమినేషన్ పెట్టాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, అట్లా అయితే అంతా అయిపోయింది కదా, మరి నిన్న వచ్చేసరికి బిగ్ బాస్ ఏం చేశాడు, శోభాని ఎవరు నామినేట్ చేయలేదు అందుకని సేవ్ అయిందని మీకు అనుకుండొచ్చు. కానీ అక్కడ కూడా బిగ్ బాస్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నామినేషన్స్లో ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇద్దరిని చేస్తారు కదా, వాళ్ళ ఆప్షన్స్ వేరే ఉన్నా ఫస్ట్ ఆ నామినేషన్స్లో ఇద్దరిని చేసి ఆ ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి అనుకో, దట్టు శోభా లాంటి ప్లేయర్ని ఫస్టే నామినేషన్ పంపిస్తే ఆ మామూలుగా మాట్లాడదు, ఖచ్చితంగా కొంచెం హట్ అవుతారు. ఆ మాట్లాడే మాటలు అట్టుంటాయి. దానికి కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు, కొంతమంది ఇంకో పేరు పెడతారు, కొంతమంది నిజాయితీ అంటారు, కొంతమంది మాట్లాడటం తెలియదు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎట్లా అనుకున్నా ఆమె ఫస్ట్ వెళ్ళి ఒక ఇద్దరు నామినేషన్లు ఇస్తే ఖచ్చితంగా ఎదురు నామినేషన్లు ఏమి పడతాయి. శోభాని ఏ ప్లేస్లో పంపించాడు, అప్పుడు దాకా చూశాడు, అప్పుడు దాకా ఆయనకు అంతా తెలుసు ఎవరెవరు గొడవలు ఉన్నాయి ఏంటని. ప్రియాంకకి ముందు పంపించాడు శోభా నామినేషన్స్. ప్రియాంక ఎవరు, కెప్టెన్. శోభా ఒకవేళ వేరే వాళ్ళు లేచినా, ఇప్పుడు శోభా ఎవరిని, ప్రియాంక అయితే శోభానేదిగా. సో ప్రియాంక అని శోభా కంటే ముందు పంపించినా తర్వాత పంపించినా ఒకటే, ప్రియాంక శోభా నామినేట్ చేయదని ఆయనకి తెలుసు. సో ఇటువంటి పరిస్థితిలో అందరూ అయిపోయాక శోభాని
లాస్ట్ బట్ వన్ పంపించాడు. ఇంకేముంది ఇప్పుడు ఆ నామినేషన్లో గట్టిగా ఇద్దరిని వేసిందనుకో. ఇప్పుడు యాక్చువల్గా శోభా శివాజీ గారిని వేస్తాబ్బా, ఓకేనా? శివాజీ గారు రెండో నామినేషన్ కోసం చాలా కష్టపడతాడు. ఏది, ఫస్ట్ నామినేషన్ గౌతమ్ నేసేసి రెండో నామినేషన్ కోసం అశ్విని అంటాడు. అశ్విని ఆల్రెడీ అయింది కాబట్టి వద్దొద్దంటే సరే అర్జున్ రారా ఇంకా నాకు ఎవరు లేరని అర్జున్కి వేస్తాడు. ఇదే శోభా ఫస్టే శివాజీ గారి కేసు ఉంటే ఖచ్చితంగా తర్వాత వచ్చిన శివాజీ గారి సెకండ్ నామినేషన్ శోభా అయ్యేది. యు గాట్ మై పాయింట్? సో అప్పుడు ఖచ్చితంగా ఉండేది. ఇవన్నీ మనకి ఏంటంటే కొంచెం లోతులకి వెళ్ళి ఆలోచిస్తే బిగ్ బాస్ మైండ్ సెట్ అర్థమైంది. ఆహా, అమ్మ బిగ్ బాస్ అని. సో చూడటానికి అంతా ప్రాసెస్ కరెక్ట్గా జరిగినట్టుంటుంది. అసలు అబ్బా అంత బాగా వెళ్ళిందిరా ప్రాసెస్, ఆమెను ఎవరు వేయలేదు కాబట్టి ఆమె సేవ్ అయిందిరా అన్నట్టు ఉంటుంది. సో నామినేషన్స్ ఆర్డర్ కూడా ఇంపార్టెంటే, రైట్? ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ వ్యూహం ఎలా ఉండబోద్ది అంటే, ఇప్పుడు అశ్విని రతికాని అశ్విని శోభా ప్రియాంక ఎలాగూ లేరు. ఈ ప్రాసెస్లో అశ్వినితో పాటు ఒక జంట ఎలిమినేట్ అయితేనే మళ్ళా శోభాను సేవ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ. గెస్ కొట్టండి, ఎందుకు గెస్ కొట్టి కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. యా, నేను ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఒక జంట వెళ్తేనే రతిక వల్ల మళ్ళా శోభా సేవ్ అవ్వగలదు. అర్థమైందా? ఇప్పుడు రతిక వెళ్ళిందనుకో, ఇద్దరు లేడీస్ వెళ్ళిపోయారనుకో అశ్విని రతిక, నెక్స్ట్ ఖచ్చితంగా శోభాకి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకిన్నిసార్లు కాపాడలేడు. ఎందుకంటే ఇప్పుడు అశ్విని రతిక వెళ్తే తర్వాత శోభా కంపీట్ చేయాల్సి వచ్చేది జెంట్స్తో, అందరి జెంట్స్తో అండ్ ప్రియాంకతో. సో వాళ్ళల్లో ఎవరితో చూసుకున్నా శోభాకి ఓటింగ్ తక్కువ. వాళ్ళు ఎవరితో చూసుకున్నా శోభాకి ఓటింగ్ తక్కువ. అప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేస్తే ఆ టాప్ ఫైవ్లో ఆయన అనుకున్న ఈక్వేషన్ సరిపోద్ది. ఓకే, అట్ ద సేమ్ టైం రతిక ఉండటం వల్ల ఈ అమ్మాయి పాపము కొంచెం ఆ అమ్మాయి మనసుకు నచ్చినట్టే ఆడుతుంది రీఎంట్రీలో. నాకు తెలిసి ఫస్ట్ వచ్చిన కొన్ని రోజులు అటు ఇటు ఆడింది, కానీ ఓకే ఆమె ఏదో కొంచెం డిఫరెంట్ కంటెంట్లో పోతుంది. మరీ ఫస్ట్ వచ్చినంత ఇసుక అయితే లేదు. ఆ ఫస్ట్ అయితే అసలు మరీ ల్యాగులు కానీ ఒక మాట అటు మాట్లాడి ఒక మాట ఇటు మాట్లాడి ఇప్పుడు కూడా అటువంటివి ఉన్నా ఆ తీవ్రత అయితే తగ్గింది. ఇప్పుడు లేవని నేను చెప్పడం వల్ల రతిక ఆ తీవ్రత ఫస్ట్ స్టాప్లో ఉన్న తీవ్రత ఇప్పుడు లేదు. ఓకేనా? ఇటువంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ వీక్ రతిక నుంచితే రతిక మీద ఏదో ఒక టైంలో ఆమె ట్రిగ్గర్ చేసే విషయాలు బోల్డ్ అని ఉంటాయి. ఆమెకు అవకాశం ఇస్తే ఒకటి చేయమంటే ఇంకోటి చేసేస్తాయి. సో అటువంటి నెగిటివ్ ఫుటేజ్ ఆమె క్రియేట్ చేయగలిగితే నెక్స్ట్ వీక్ కూడా రతిక వెళ్ళిపోద్ది. అంటే ఈ వీక్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోతాడు వీళ్ళ ముగ్గురులో. ఓకే, ఆ తర్వాత రతిక వెళ్ళిపోద్ది. అంటే ఇంక 2 వారాలు ముందుకెళ్ళే పరిస్థితి శోభా. ఇంకా ఆయనకి ఏదన్నా ఇంకా ఏమన్నా చేయగలనా నేను శోభా కోసం అనుకున్నప్పుడు ఆ టికెట్ టు ఫినాలే కూడా ఆమెకి ఇచ్చేసాడు అనుకో, డైరెక్ట్ ఫినాలే. ఇది కూడా జరగవచ్చు, ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఏమైందంటే స్పై ముగ్గురు ఉంటారు, సీరియల్ బ్యాచ్లో ఇద్దరు ఉంటారు అనుకున్న ఈక్వేషన్ కాస్త స్పైలో శివాజీ ప్రశాంత్ మాత్రమే ఉండి, అంటే రోజులు గడిచే కొద్ది వారాలు గడిచే కొద్ది ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరిని శివాజీ ప్రశాంత్ ఒక్కరినే ఉంచి అమర్ ప్రియాంక శోభా ఇలా ముగ్గురిని పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా. అది టూ మచ్ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని అయితే ఉండరులే, కానీ ఈయన ఈక్వేషన్స్ అట్టున్నాయి, ఈయన ఈక్వేషన్స్ అట్టున్నాయి. అర్థమవుతుందా మీకు? నేను కొన్ని డాట్స్ అన్నీ కనెక్ట్ చేయాలని చెప్తున్నా కదా. దాంట్లో ఏంటంటే వీళ్ళ ముగ్గురులో కూడా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చూద్దాం. అర్జున్, గౌతమ్, యావర్. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే యావర్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందేమోనని ఈరోజు కొన్ని కొన్ని బిట్స్ వదిలేడు ఆయన అనిపిస్తుంది. కానీ అనిపించినా లేదు, యావర్ని చేయడు. ఎందుకంటే యావర్కి ఓటింగ్ ఉంది, అర్జున్ గౌతమ్తో పోల్చుకుంటే యావర్కి ఎక్కువ ఓటింగ్ ఉంది. సో ఆ పరంగా చూసుకుంటే యావర్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ పరంగా. ఎందుకంటే ఈరోజు అఫీషియల్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కొన్ని బిట్స్ వదిలేడు. ఏంటంటే యావర్ అమర్ని అంటాడు కంప్లీట్లీ అమర్కి ఫేవర్గా. అంటే ఇంక అసలు ఇంకా దాంట్లో ఏం లేదు, ఆయన కామెడీకి వేలో వేసాడుగా నా బిట్స్. అమర్ని ఏమంటాడు అంటే యావరు అంట్లో దాంట్లో యావర్దే తప్పు ఉంది, యావర్దే ఫ్లిప్. మళ్ళీ దీంట్లో మనమేమి యావర్ది కరెక్ట్ అని నేనేమి వకాలతో తీసుకోను. ఎందుకంటే యావర్దే తప్పు ఉంది ఆ క్లిప్లో. ఏమంటాడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు నాకు చాలా పెయిన్ అనిపించింది బ్రో, చాలా హార్ట్ అంతా మెల్ట్ అయిపోయింది అంటాడు. ఓకేనా? ఆ మాట అన్న యావర్ నెక్స్ట్ నామినేషన్లోకి వచ్చి నువ్వు అసలు ఆ మాట అంటమే నాకు నువ్వు ఏడవటమే నాకు నచ్చలేదు, క్రై చేయటం ఏంటి బ్రో, నువ్వు అలా క్రై చేయటమే నాకు నచ్చలేదు నామినేషన్ వేస్తాడు. సో అది ఖచ్చితంగా ఫ్లిప్పే కదా. సో అంటే యావర్ని ఎట్లా చూపించాలనుకుంటున్నాడు. ఓకే, దానికంటే ముందు కూడా రతిక విషయంలో కూడా అమర్ రతిక విషయంలో కూడా రతిక వచ్చి అమర్తో ఒక మాట చెప్తే, అంటే రతిక వచ్చి బతిమలాడుకుంది అమర్ని, ఆ తర్వాత అమర్కే దెబ్బేసింది. ఈ రెండు విషయాల్లో కరెక్ట్లే, ఈ రెండు విషయాల్లో
ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వేసాడంటే ఆ రెండు విషయాలు తప్పేమ లేదు, రెండూ కరెక్టే. ఎందుకంటే రతికాకి అమర్ హెల్ప్ చేసిన రతిక అమర్ని టార్గెట్ చేయటం అనేది నెగిటివ్గా నిలింది రతికాకి, అది అమర్కి ప్లస్ అయింది. సో ఎవరు ఇప్పుడు వచ్చి అమర్ మీద ఆ మాట మళ్ళీ ఫ్లిప్ అయ్యాడన్నది అమర్కి ప్లస్. సో ఈ జరిగిన సీన్స్ని ఇంకొంచెం గుర్తు చేయటం వల్ల, ఓకే చూడండి వీళ్ళు ఫ్లిప్ అవుతున్నారు, రతిక ఎవరు ఫ్లిప్ అవుతున్నారు, అమర్ సూపర్ అన్నట్టు. అమర్ ఫ్లిప్ కాలేదా, ఆయనకి కూడా ఇస్తే తెలుస్తాయి. సో ఇటువంటి చూసినప్పుడు ఏంటంటే, ఇంద్ర స్వామి ఈ వీక్ ఎవరిని కూడా ఏమైనా పెట్టాడా? ఎవరికి ఉంది పర్సంటేజ్ 10 ఉంది, 9 ఉంది, అట్టు ఉంది, మరీ ఎక్కువ లేకపోయినా ఉంది. కానీ ఆ ఉన్న వాటిలో గౌతమ్ అర్జున్ కంటే ఎక్కువ ఉంది. సో వీళ్ళ ముగ్గురులో ఒకరే ఎలిమినేట్ అయితే అది డబల్ ఎలిమినేషన్ ఉండి ఒక అమ్మాయితో పాటు ఇంకొక అబ్బాయి ఎలిమినేట్ అయితే అన్న లైన్స్ మీద వెళ్తుంది ఈ వీడియో, ఓకేనా? అసలు ఒకవేళ నెక్స్ట్ వీక్ ఒక అమ్మాయినే తీసాడనుకో అశ్విని అయింది, ఓకేనా? ఇంక అప్పుడు జెంట్ వెళ్ళే ఛాన్స్ లేదు. కానీ వారాలు పెరిగిపోయే కొద్దీ ఎవరికో ఒకరికి తీయాలిగా, ఓకేనా? ఈ వీక్ కాకపోయి నెక్స్ట్ వీక్ అయినా, అది ఈ వీకే జరిగితే ఆ జెంట్స్లో ఎవరు వెళ్తారు అనేది ఆ లైన్లో వెళ్తున్న వీడియో ఇది, ఓకే? మీరు గమనించగలరు, రైట్? ఈ ఫుటేజ్ అంతా ఎవరికి ఎగిటివ్గా ఉండటం వల్ల ఎవరు వెళ్ళొచ్చేమో అని అనిపించిన ఓటింగ్ పరంగా చూస్తే ఎవరిని సేవ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవరిని ఉంచితేనే అమరికి ప్లస్ అయింది. ఆ పరంగా చూస్తే ఎవరిని ఉంచే ఛాన్స్ ఉంది. ఎందుకని శివాజీ ఓటింగ్, ప్రశాంత్ ఓటింగ్, ఎవరు ఓటింగ్, వీళ్ళ ముగ్గురు టాప్ వేలోకి వెళ్ళటం వల్ల స్ప్లిట్ అవుతుంది ఇంక ఓటింగ్, ఎవరు కాల్ చేసుకుంటారు. సో ఎవరు గెలిచే వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరి ఫ్యాన్స్ ఎవరికి వేసుకుంటారుగా, ప్రశాంత్ ఫ్యాన్స్ ప్రశాంత్కి వేసుకుంటారుగా, శివాజీ గారి ఫ్యాన్స్ శివాజీ గారికి వేసుకుంటారుగా. సో వాళ్ళకి ఇప్పుడు మొత్తం మీద ఒక 60% ఓటింగ్ ఉన్నా ఆ 60%ని టాప్ ఇద్దరు షేర్ చేసుకోవాలి శివాజీ ప్రశాంత్, ఒక 10% ఎనగబడింది. సో అదే ఇప్పుడు ఎవరు బయటికి వెళ్ళాడు అనుకో, ఎవరు ఓటింగ్ శివాజీ గారికి ట్రాన్స్ఫర్ అయ్యిందిగా, ప్రశాంత్ గారికి ట్రాన్స్ఫర్ అయ్యిందిగా. ఆయన అన్నగోడు అన్నాడు ఎవరు ఏమని, నాకు అసలు ఈ హౌస్లో ఎవరు అంతంత మాత్రమే నచ్చుతున్నారు, నేను బయటికి వెళ్ళాక నాకు ఎవరితో రిలేషన్ వద్దు, నేను ఓన్లీ ఇద్దరితోనే ఉంటానన్నాడు. అంటే ఏంటి అంటే నాతో ఉండవా, అంటే నాతో ఫ్రెండ్షిప్ వద్దా, అదేంటి ఈయన వల్ల గేమ్ పాడైతే ఈయన ఇట్టంటాడిందని మళ్ళీ రతికే అమరతో మొరపెట్టుకుంటుంది, అసలు ఈ ఎపిసోడ్ వల్ల మీ ఇద్దరు వల్ల నేనేదో లాసేని నామంటుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగే ప్రాసెస్లో ఎవరు కనుక బయటికి వెళ్ళాడు అనుకో అమర్కి కొంచెం ఛాన్సెస్ తక్కువ అవుతాయి. అమర్కి ఛాన్సెస్ పెరగాలంటే స్పై ముగ్గురు టాప్ ఫైవ్లో ఉండాలి, అప్పుడేమైతే ఓట్ చేయాలి. ఓట్ చేయలేకపోవటం వలన అమర్కి ఎక్కువ వేరే సోర్సెస్ నుంచి వచ్చినా, అంటే సీరియల్ బ్యాచ్లు ఎవరైనా బయటికి వెళ్ళినా వాళ్ళు ఓటింగ్ కూడా యాడ్ అనేది కాబట్టి అది ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ముగ్గురులో ఒకరిని పక్కన పెట్టాలంటే ఎవరిని పెట్టవచ్చు. నెక్స్ట్ ఇంకిద్దరు ఉన్నారు, ఆ ఇద్దరిలో కూడా అర్జున్ అండ్ గౌతమ్. అర్జున్ అండ్ గౌతమ్లో ఇది ఒక మిస్టరీ నాకు. అర్జున్కి భయంకరంగా ఓటింగ్ ఉందని బయట అంటారు, ఆ యూట్యూబ్ పోల్లో చూసినా అనఫీషియల్ పోల్లో చూసినా ఎక్కడా కనపడదు. సరే గౌతమ్కి ఫస్ట్ నుంచి మీడియా కోర్ ఓటింగ్ ఉంది. సో అలా అని చెప్పి ఈ వీక్ ఆయన ఎలిమినేట్ కాడంటే చెప్పలేని పరిస్థితి, ఇదిగో ఇట్లా ఏదేం జరగవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో అర్జున్ అండ్ గౌతమ్లో ఎవరంటే 2.0 అనేది ఒకటి పెట్టాడు బిగ్ బాస్. 2.0 నుంచి కొంతమందిని తీసుకొచ్చాడు. ఆ కొంతమందిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో ఒక్కరినైనా టాప్ ఫైవ్కి పంపకపోతే అంటే ఇంకెందుకు తేవటం, సగం రోజులు అయిపోయాక ఎందుకు అది తేవటం బిగ్ బాస్? ఆయన ఆడే కెపబిలిటీ ఉన్నప్పుడు నువ్వు పోస్ట్ తేవాలి, సగం రోజులు అయిపోయాక తెచ్చి ఆయన అంతా కాజేసి నువ్వు ఇప్పుడు ఆయన బయటికి పంపిస్తారా? అంటే వాటికి టాప్ ఇవ్వకుండా 2.0 అంటే నెక్స్ట్ సీజన్ లాగా ఒక గ్రాండ్ లాంచ్ పెట్టి చాలామంది తీసుకుంటాడు కదా, వాళ్ళల్లో ఒక కంటెస్టెంట్ని ముందుకు పంపాలంటే ఆ కంటెస్టెంట్ ఒక అర్జునే, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, ఓకేనా? సో ఆ కేసుకు వచ్చినప్పుడు అర్జున్ ఉంచవచ్చు. మోర్ ఓవర్ అర్జున్ గౌతమ్లో అర్జున్ సీరియల్ బ్యాచ్ అనే పేరు లేకపోయినా, సీరియల్ బ్యాచ్ అనే పేరు అమర్ శోభ ప్రియాంకకున్నా, అర్జున్ కూడా సీరియల్ నుంచి వచ్చిన అతనే. సో అర్జున్ అవసరమే ఎక్కువ ఉంటుంది గౌతమ్ కంటే. సో అటువంటిప్పుడు కొంచెం ఒక గొప్ప నెగిటివ్ ఫుటేజ్ కాదు అసలు ఈ వీక్ అర్జున్ కూడా సేవ్ చేసే అవకాశాలు కూడా, అర్జున్ కూడా సేవ్ చేసే అవకాశాలు ఎక్కువ. సో ఎటు వచ్చి గౌతమ్కి డేంజర్ జోన్ ఉండొచ్చు, మీకు అర్థమవుతుంది. నేను అన్ని కాంబినేషన్స్ చెప్పా, లేదు గౌతమ్ ఫస్ట్ నుంచి ఆడాడబ్బా, ఇప్పుడు వచ్చిన 2.0 అని చెప్పి ఏదో ఆడతాడు అనుకున్నాం, మనం కూడా పుష్ చేసాం, ఆయనేం ఆడలేదు. ఫస్ట్ నుంచి ఆడిన ఒక కంటెస్టెంట్ని ఫస్ట్ నుంచి ఎవరు ఇంట్లో అసలు శివాజీ గారు అంటేనే భయపడే స్టేజ్లోనే ఆయన గొడవకి వెళ్ళాడు. అది తప్ప రైడ పక్కన పెట్టండి, దానికి ఎప్పుడు వాదనలు ఉంటాయి. శివాజీ గారు కరెక్ట్ అనేవాళ్ళు ఒక 70% ఉంటే 30% అని ఆయన వైపు ఉంటారుగా, 90% శివాజీ అంటే 10% అయినా గౌతమ్ వైపు ఉంటారుగా, ఓకే 100% ఏమి ఒకరిదే కరెక్ట్ అంటారుగా. సో అట్లీస్ట్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. సీక్రెట్ రూమ్ అని ఒకటి చెప్పి మనం ఆయన దెబ్బేసాము, ఏదో డైలాగులు రాసిచ్చి అన్నిటి పరంగా ఆయన దెబ్బయ్యాడు. సో కంటెండర్గా కూడా ఆయన బాగా అంటాస్కులు కూడా చాలా సంచాలకుల తప్పుల వల్ల పోయినాయి గౌతమి. ఇటువంటి సిచ్యువేషన్లో గౌతమ్నే ఉంచుదాంలే.
2.1 నుంచి వస్తే ఏంటి, బాగా ఆడకపోతే ఏంటి అని చెప్పి అర్జున్ కూడా చేయొచ్చు. అందుకే నేను రెండు చెప్తున్నా కాయనికి, బోత్ సైడ్స్. గౌతమ్ను ఉంచాలనుకుంటే ఏ రీజన్ మీద ఉంచవచ్చు, అర్జున్ ఉంచాలనుకుంటే ఏ రీజన్ మీద ఉంచవచ్చు అనేది చెప్తున్నా. బట్ వీళ్ళ ముగ్గురులో కొంచెమో గొప్ప వీళ్ళిద్దరిలో పోయే ఛాన్స్ ఉంటుంది, అర్జున్ అండ్ గౌతముల్లో. ఎవరి మీద ప్రేమ కాదు ఇక్కడ, ఇక్కడ ఎవరి మీద ప్రేమ కాదు, ఎవరి కొంచెం ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఎవరిని స్పై బ్యాచ్లో ఉంచితే సో ఆ ఓట్ చేయవు కాబట్టి అమరికి ప్లస్ అయింది, రైట్? అగైన్ ఇక్కడ శోభారతికల్లో రతిక మీద ప్రేమ అయ్యి ఇప్పుడు రతికాన్ని సేవ్ చేయరు. రతికాన్ని సేవ్ చేసే ప్రాసెస్లో శోభాన్ని సేవ్ చేసే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆ డిఫరెన్స్ అర్థమైంది కదా, నేను అదే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రతికాన్ని సేవ్ చేయటం వల్ల నెక్స్ట్ వీక్ రతిక శోభాను చూసుకుంటే శోభ కొంచెం, ఇప్పుడు ఒక చిన్న గీత పక్కన ఇంకొంచెం పెద్ద గీత ఉందనుకో, ఏమైంది కొంచెం ఉన్నా ఎస్ పెద్ద గీత అయింది. ఇప్పుడు ఈ వారం అశ్విని పోయి రతిక పోతే ఇంకా అక్కడ చిన్న గీత శోభానే అయింది. ప్రియాంకతో చూసుకున్నా, మిగిలిన ఆరుగురు జెంట్స్తో చూసుకున్నా. సో ఆ కష్టం కలగనీయుడు. ఇంకొక వారం రెండు వారాలు ముందుకెళ్లే ప్రాసెస్లో శోభాన్ని నెట్టే ప్రాసెస్ ఉంది. ఇంత జరుగుతుందబ్బా, ఇది కరెక్ట్ అనుకుంటే మీరు కమెంట్ చేయండి, నువ్వు సోది చెప్పేవారు అనుకుంటే యాజ్ యూజువల్ డిస్లైక్ కొట్టండి, మీ యొక్క వ్యతిరేకతను తెలియజేయండి. బూతులతో కాకుండా మంచి కామెంట్స్తో తెలియజేయండి. అలానే వీడియో నచ్చినా కానీ ఒక మంచి కామెంట్స్తో చేయండి, రైట్? లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా అట్లా వచ్చి ఇటు పోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా, ఓకేనా? రివ్యూ వీడియో కూడా చేస్తాను, కొంచెం లేట్గా చేస్తాను, ఓకేనా? ఎందుకంటే నా రివ్యూ వీడియోస్కి ఏంటంటే కొంచెం, అంటే మీరు నన్ను కొంచెం లేట్గా చేయటం వల్ల ఏమో కొంచెం అంత వెళ్ళటంలా నా రివ్యూ వీడియోస్. అందుకే కొంచెం దానికంటే కాంటెంపరీ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో బిగ్ బాస్ పరంగా, సో అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను నైట్ టైము. సో దట్ మీకు కూడా ఏంటంటే ఇదిగా ఉంటుంది, రివ్యూ కూడా చేస్తాను, కొంచెం లేట్గా చేస్తాను, ఓకేనా? ఒకవేళ మరీ లేట్ నైట్ అయిందనుకో, రివ్యూ వీడియో నెక్స్ట్ డే ఉదయాన్నైనా చేస్తాను, ఖచ్చితంగా రివ్యూలో నా ఒపీనియన్స్ అయితే చెప్తాను, ఓకేనా? దట్స్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.